పూజలు చేసినాము. శివ విష్ణు శివకేశవు ఇద్దరికి కూడా చాలా ప్రీతికరమైనట్లాగా మాసము కార్తీక మాసము. ఈ రోజున ఈ కార్తీక మాసంలో ప్రతి దేవతలను కూడా మనం దీపారాధన చేయొచ్చు. ప్రతి ముక్కోటి మూడు దేవతలు కూడా ఈ కార్తీక దీపారాధన అనేట్లది మహాశ్రేష్ఠము. ఇవ్వ మనము ఇక శాంతిధామ శనేశ్వర స్వామి క్షేత్రము నిర్మాణం అయ్యి సుమారు ఒక 10 సంవత్సరాలు అవుతా ఉంది. వారిగా ప్రతి సంవత్సరము కూడా ఈ అమావాస్య రోజున మనము దీపారాధన అనేట్లది భక్తులందరూ ముఖేనా ఈ ఆచరణ అనేట్లది మనం చేస్తా ఉన్నాము. ఈ ఒక 20 దినము సేవాకర్తులైనట్లు ఒక వెంకటరామప్ప వాళ్ళ కుటుంబస్సులో వర్షము ఏడాది కూడా ఈ సేవ నెరవేరుస్తా వస్తా ఉన్నారు. అదే తర ఈ ఒక దేవాలయ అభివృద్ధికి చాలా భక్తాలను కూడా నాతో సహకరించి సహాయం కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా నూరారు భక్తాలను కూడా నా చేయి కలిపి కూడా ఒక సహాయ భక్తాలను చేస్తా ఉన్నారు. కాబట్టి దినే దినే దేవాలయం అనేది అభివృద్ధి అవుతా ఉంది. మన కాత్రీపురం గ్రామస్తులైనట్లు మన తిరిగా పంచాయతీ మెంబర్ అయినట్ల శంకరప్ప వాళ్ళు ఇప్పటి దినము మన దేవాలయానికి ఒక మాదిరి చెప్పాలంటే విశేషంగా స్పెషల్ గెస్ట్ అని చెప్పాలా వాళ్ళు అప్రూపంగా అప్పుడప్పుడు వాళ్ళు మన దేవాలయానికి వస్తూ ఉంటారు. వాళ్ళేమి మన దేవాలయానికి నాకు చాలా సహకారము సహాయం అందిస్తూ ఉన్నారు. నన్ను కూడా అంటే 1 లక్ష రూపాయలు సర్కారు ముఖ్యంగా కూడా దేవాలయానికి స్వదేశ ఏమిటికన్నా ఉపయోగించుకోవాలని నాకు 1 లక్ష రూపాయలు విరాళంగా నాకు కూడా వాళ్ళు ఇప్పించినారు. కాబట్టి ఈ పూర్ణమాల వాళ్ళకి వేస్తా ఉన్నాము. అందరు జోరుగా చెప్పాలనుకుంటే మన దేవాలయానికి ఇంకా వాళ్ళు ముఖ్యంగా అనుకూలం కావాలి. భోగభాగ్యాలి స్వాముల ప్రార్థన చేస్తా ముందుకి ఇంకా మాకు దేవాలయానికి సహకారము సహాయం అందించాలని ప్రార్థన చేస్తా ఉన్నాను. అదే తర మన రామాచారి వీరు మాకు ఉత్తరా నాకు పుడుభుజం మాదిరిగా వీణ యావదేవగా కార్యక్రమాలకి ఈ మాదిరిగా ఉందప్ప అంటే పరస్వామి చేయాలని స్వామి నెరవేరుస్తాడు అనేట్లుగా మనోభావన ఆత్మస్థైర్యాలనేట్లదే ఆ రామాచారికి మహానుభావుడు భావించినాడు. ఆ ఒక సేవలో ఉన్నట్లదే నెరవేరాలనేట్లు సంకల్పం చేత స్వామి ఒక దర్శనానికి ప్రతి అమావాస్య వస్తూ ఉంటాడు. వాయికి కూడా మా దేవస్థానం తరఫున పూర్ణమాలు వేస్తా ఉన్నాము. అలంకారం అంటే చాలా ప్రియము అభిషేకం ప్రియో శివ అంటే అభిషేకం చేస్తే ఆనందించేటువంటి వాడు అంటే ఈశ్వరుడు. ఇక మహత్తుని స్తోత్ర ప్రియో ధనేశ్వర అంటే ఈ మహానుభావుని ఎంత పొగిడితే అంత ఆనందించేటువంటి ఒక మహాత్ముడు ఆ ధనిదేవుడు. కాబట్టి వారికి వారి ఆలయంలో మనం అందరం కూడా ఎన్నో చూడలు మనం గట్టిగా భోగిందా అంటే వారికి ఎంతో ఆనందము ఆ ధనేశ్వర స్వామి పాదం వైపు భోగిందా అంటే ఇంకా ఆనందం ఆనందించేటువంటి మహాత్ముడు ఈ యుగానికి ఆదికర్త కారణకర్త అన్ని తానయ్య యుగమును నడిపించేటువంటి వాడు ఈ యుగము పేరే వాయు పేరే కలిమ కలియుగము అంటే కృతియుగే మచ్చిద్ది త్రేతాయం రుచి రూపకం ద్వాపరే మంత్ర సిద్ధి కలియుగి కలసాధనం అన్నారు పెద్దలు. శాస్త్రాలు ఇలా అంటాయి ఈ ఆ ఒక్కొక్క యుగము ధర్మం ఒక్కొక్క విధంగా ఉండే కారణం ఏమంటే కృతియుగే మచ్చిద్ది కృతయుగంలో భక్తాదులు ఏదైనా దాన్ని తలుచుకుంటే మనసులో మరిస్తే చాలా కార్యం జరుగుతూ ఉండేవాళ్ళు అంతా చేరుకుంటా ఉండే. అయితే త్రేతాయుగంలో భక్తి రూపకం అంటే భక్తితో వాళ్ళు చేరుకోవాలనే తను చేరుకుంటా ఉండే త్రేతాయుగం ద్వాపరే మంత్ర సిద్ధి అయితే మంత్రానికి శక్తి ఉంది ద్వాపరయుగంలో. ఇక్కడ కలియుగంలో మంత్రం లేదు భక్తి లేదు మనస్సు సిద్ధి లేదు ఏమైనా కలసాధనం మనం చేతిలో ఎవరికన్నా దానం చేస్తే కానీ చేతిలో ఆ దేవుని అలంకారం చేసి పూజిస్తే కానీ పుణ్యం కలుగుతుందే కానీ ఇక్కడ మనసులో తలుచుకుంటే భక్తిగా ధ్యానం చేస్తే ఉంటే కాదు మనము కలసాధనం కలియుగే కలసాధనం అంటే కాబట్టి
ఈరోజు కదా మన మట్టి గారి